అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అంటే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారా లేదా ఇక విడుదల చేస్తే ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు మొత్తానికి విడుదల చేస్తున్నారు లేక మళ్ళీ వాయిదా వేశారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి మనకు అన్నదాత సుఖీభావా పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్న కూడా మనకు వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది కొన్ని లక్షల మంది రైతులైతే ఈ ఖరీఫ్ సీజన్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల కోసం విడుదల విడుదల నిధుల విడుదల కోసం అయితే చూస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసింది కాబట్టి ఇక ఈ డబ్బులు కూడా వీస్తే పెట్టుబడి సాయం కింద మనకు పంటలు వేసుకోవడానికి అనువుగా ఉంటుందని రైతులందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేదా అన్నదాత సుఖీభావా పథకం డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు విడుదల చేస్తే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయనే అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే మనకు లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు రైతన్నలందరూ కూడా ఎన్నో 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 రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పథకం రైతులకు పెట్టుబడి కింద ఉపయోగపడేటువంటి పథకం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేలు మొత్తం చూసుకుంటే ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాల్సి ఉంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఒక్క విడత డబ్బులు కూడా విడుదల చేయలేదు అన్నమాట కేంద్ర ప్రభుత్వం మాత్రం మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రెండు సార్లు డబ్బులు విడుదల చేసింది ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల డబ్బులు అంటే పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది ఇక రైతులకైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక పిఎం కిసాన్ కింద పదిహేడు విడత కింద రెండు వేల రూపాయలు ఇచ్చారు గత మూడు నెలల ముందు ఇప్పుడు ఈ నెల ఐదో తారీఖు నుంచి కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడత అయితే పడుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఇప్పటికే విడుదల చేసి మనకు పది రోజుల పైన అయింది కాబట్టి ఈ డబ్బులు అయితే ఆల్రెడీ మీకు పడే ఉంటాయి అకౌంట్లో ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇక ప్రతి వీడియోలో చెప్పినట్లుగానే మీకు ఇక్కడ కనుక డబ్బులు పడకపోతే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అది వీలు కాకపోతే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు యొక్క డబ్బులు పడిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట ఇలా చేసుకోండి మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులైతే ప్రస్తుతానికైతే తీసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత వారంలోనే జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా వేసి నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్ అనేది సమావేశం కావడం జరిగింది అత్యవసరంగా కానీ ఈ సమావేశంలో అనేక పథకాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కానీ మనకు ఉపయోగపడేటువంటి రైతులకు అవసరమైనటువంటి పథకం పైన అయితే ఎటువంటి చర్చ జరగలేదనమాట అంటే అన్నదాత సుఖీభవా ఎన్నో రోజుల నుంచి కూడా రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటుందని అనుకున్నారంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా నిధులు విడుదలవుతాయని అందరూ కూడా రైతులైతే అనుకున్నారు కానీ మనకు నిన్న చర్చకే రాలేదన్నమాట ఈ అంశము కాబట్టి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఇక అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి మనం ఇక ఎన్ని వీడియోల్లో చెప్పినా కూడా మనకు స్పందన అయితే లేదు కాబట్టి మనకు ఈ యొక్క పథకం గురించి మనం అంటే కొన్ని రోజులు మరికొన్ని రోజులు మనం వేచి చూడాలి అప్పుడే మనకు ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది ఇక ప్రస్తుతానికైతే ఖరీఫ్ సీజన్ నడుస్తుంది ఇక మనకు ఈ ఖరీఫ్ సీజన్ కూడా ముగుస్తుంది కాబట్టి ఈ డబ్బులు ఇప్పట్లో పడే అవకాశం లేదనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి రైతులందరికీ కూడా ఇప్పటికే ఎన్నో విధాలుగా మనం అప్డేట్స్ అయితే ఇచ్చాము కానీ మనకు ఎక్కడా కూడా ప్రభుత్వం అయితే స్పందించి యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైతే ఇంకా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు మళ్ళీ కూడా వాయిదా వేశారనమాట ఇక దీపావళికి మనకు కీలక ప్రకటన ఉంటుందని కూడా చెబుతూ ఉన్నారు దీపావళికి కీలక ప్రకటన చేసి మనకు రైతులకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి పెడతా నిధులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట కాబట్టి దీపావళి వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక అంతకంటే లోపే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి గత మూడు రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ రోజు రేపు కూడా వర్షాలు ఉన్నాయి మరొకసారి ఇరవయో తారీఖున మరొక అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మీకు వర్షాలు అయితే పడి ముఖ్యంగా వర్షాలు పడితే ఎక్కువగా నష్టపోయేది రైతున్న ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు నష్టపరిహారాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ముందుకైతే రాబోతుంది అనమాట అంటే గతంలో కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి రైతులకు కూడా దాదాపు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేసి వారికి ఆర్థిక సాయాన్ని అందించినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా నష్టపోతున్నటువంటి రైతులకు కూడా మనకు ఈ యొక్క వర్షాల వల్ల నష్టపోతుంది అంటే వర్షాలు తగ్గిన వెంటనే కూడా వ్యవసాయ అధికారులు అందరూ కూడా రైతులు ఎంత మేర పంటలు నష్టపోయారు ఎన్ని ఎకరాల్లో పంటలు నష్టపోయారు అంచనాకైతే వచ్చి తర్వాత మీకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకైతే పంట నష్టాన్ని అంచనా వేసి ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి అమౌంట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీరు అమౌంట్ అయితే పొందండి ఇక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి పదివేల రూపాయల నుండి నలభై రూపాయల వరకు కూడా వస్తాయి ఇక పిఎం కిసాన్ ద్వారా మనకు పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు ప్రస్తుతానికైతే ఈ రెండు పథకాల ద్వారా రైతులకు ఈ యొక్క అయితే వేస్తూ ఉంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పథకాల ద్వారా మీరు ప్రస్తుతానికైతే డబ్బులు తీసుకోండి ఇక తర్వాత మళ్ళీ కూడా మిగిలినటువంటి పథకాల డబ్బులను విడుదల చేసే అవకాశము ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరియు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులకు సంబంధించి మరొక తాజా ప్రకటన తప్పకుండా వీడోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మంది సమాచారాన్ని తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోనైతే లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియోనైతే షేర్ చేసేయండి వారు మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను